ఉక్రెయిన్పై రష్యా దాడి అనివార్యమనే స్పష్టమవుతోంది ఇందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల పదహారవ తేదీని ఎంచుకున్నట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి ఉద్రిక్తతను చల్లార్చేందుకు ప్రపంచ నేతలు దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు పరిస్థితులు చేయి దాటుతుండటంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పుతిన్కు ఫోన్ చేసి దాదాపు గంటసేపు మాట్లాడారు అయినా ఉద్రిక్తతలు సడలేని దాఖలాలు లేవని యుద్దం తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా అక్కడ భీకర యుద్ద విన్యాసాలు చేపడుతోంది దురాక్రమణకు పాల్పడే ఉద్దేశం తమకు లేనేలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్ఘాటించిన క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి కేవలం చిన్న నోటీస్తో ఏ క్షణమైనా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేపట్టవచ్చని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఉన్న తమ రాయబార కార్యాలయాన్ని నలభై ఎనిమిది గంటల్లో మూసివేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది కొద్దిపాటి సిబ్బందితో ఉక్రెయిన్లోని ఎల్వీవ్ లో కాన్సులర్ కార్యాలయాన్ని నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది మిగతా సిబ్బంది వెనక్కి వచ్చేయాలని ఇప్పటికే ఆదేశించింది బ్రిటన్ నార్వే డెన్మార్క్ కెనడా న్యూజిలాండ్లు కీవ్ లో ఉన్న తమ పౌరులు అక్కడి నుంచి వచ్చేయాలని హెచ్చరించాయి ఉక్రెయిన్ పై దాడి చేపట్టాలని పుతిన్ నిర్ణయం తీసుకున్నారో లేదో తమకు తెలియదుగాని అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి ఎప్పుడు దాడి జరుగుతుందో మేం చెప్పలేం కానీ అది జరిగి తీరుతుందని తెలిపాయి ఏ క్షణమైనా దాడి జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో బైడెన్ పలు యూరోపియన్ దేశాల నేతలతో మాట్లాడారన్న జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ రష్యాపై కఠిన ఆర్థిక వాణిజ్య ఆంక్షలు విధించేందుకు నేతలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు ఇటు యుద్ధ గంటికలు మోగుతున్న క్రమంలో బైడెన్ పుతిన్కు ఫోన్ చేశారు వారిద్దరూ అరవై రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని బైడెన్ కోరారు ఉక్రెయిన్ పై దాడికి పాల్పడితే మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు ఆక్రమణకు దిగితే రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా దాని మిత్రపక్షాలు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించి తీవ్ర ఆంక్షలను విధిస్తాయని పుతిన్ను బైడెన్ హెచ్చరించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి